రావట్లేదు సార్ మనట్లో మనం చిన్న ఇది మొన్న ఎమ్మెల్యేలు కొనడానికి స్వామీజీలు ఎవరో వచ్చారని చెప్పి తెలంగాణలో లాస్ట్ ఇయర్ ఒక ఇష్యూ జరిగింది కదా ఆ ఇష్యూ జరిగిన మరుసటి రోజే ఈడీ వచ్చింది అక్కడ డబ్బులు లేవు డబ్బు బ్యాగ్ డబ్బు బ్యాగ్గా కనిపించలేదు మీరు కూడా చూశారు కదా మాకు ఇవ్వాలనుకుంటున్నారు ఇస్తామన్నారు అని ఒక ఎమ్మెల్యే చెప్తే వచ్చేసింది ఇక్కడ ఈ కేసులో మూడు వందల డెబ్బై ఒక్క కోట్లనే సిఐడి చెప్తుంది రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లని ఈరోజు రిమాండ్ రిపోర్ట్ రిమాండ్ తీర్పులో కోర్టు చెప్పింది కానీ ఇప్పటివరకు ఈడీ రావట్లేదు ఒకవేళ బీజేపీ కనుక వద్దు చంద్రబాబు విషయంలో ముందుకెళ్ళండి అని చెప్పినా లేకపోతే చెప్పకుండా ఉన్నా కానీ ఈడీ ఎందుకు రావట్లేదు అనప్పుడు చంద్రబాబు నాయుడుని బీజేపీ టార్గెట్ చేయదలుచుకుంటే ఈడీ వస్తుంది దాన్ని టార్గెట్ చేయదలుచుకోలేదు కదా ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ బీజేపీతో కలవటానికి రెడీగా ఉన్నాడు ఓకే కలవడానికి సిద్ధంగా ఉన్నాడు బీజేపీ రేపు కలిస్తే కలవచ్చు అందువల్ల బి చంద్రబాబు నాయుడినే టార్గెట్ చేయాలనే బీజేపీ లక్ష్యమైతే ఈడీ వస్తుంది సో చంద్ర మోడీ కాదంటే ఈడీ వస్తుంది చంద్రబాబు నాయుడు మోడీ కావాలని అంటున్నప్పుడు ఈడీ వచ్చే అవకాశం లేదు అయితే జగన్మోహన్ రెడ్డి కూడా కావాలనుకుంటున్నారు కనుక జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడాన్ని బీజేపీ ప్రేక్షక పాత్ర వహించినా చాలు చూస్తూ చూనట్టున్నా సైలెంట్ అమరా కామ్ నయ్యే ఓ అబ్ జో కర్తే కరో హంసేతాలు కన్నడం అయిపోయింది కదా జగన్ ఇచ్చారు చంద్రబాబు కోసం ఈడీ వదిలిపెట్టారు అంటే సిఐడిని జగన్ చంద్రబాబుకి ఇచ్చే జగన్కి ఇచ్చేదే లేక జగన్ ఇప్పుడు ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే చంద్రబాబును ముట్టుకోవద్దు అని జగన్ కు స్పష్టమైన సంకేతం కనుక బీజేపీ ఇస్తే ఐ డోంట్ థింక్ జగన్ ఈ సాహసం చేసేవాడు కాదు బీజేపీ అవసరం జగన్ కూడా ఉంది